కాసేపట్లో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనున్నారు బీజేపీ అగ్రనేత అమిత్ షా. అక్కడి నుంచి నేరుగా రంగారెడ్డి జిల్లాలోని చేవళ్లకు వెళ్తారు. బీజేపీ తలపెట్టిన విజయ సంకల్ప సభలో ప్రసంగిస్తారు. కాగా ఇప్పటికే బీజేపీ శ్రేణులు ఈ సభకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేశాయి. ఎలాగైనా తెలంగాణలో కాషాయ జెండా ఎగరవేయాలని భావిస్తున్న బీజేపీ చేవళ్ల సభపై చాలా అంచనాలు పెట్టుకుంది. అమిత్ షా కూడా బీఆర్ఎస్ టార్గెట్ గా ప్రసంగం చేస్తారని బీజేపీ నేతలు చెబుతున్నారు. ప్రధానంగా నిరుద్యోగం, పేపర్ లీకేజ్ల అంశాలను లేవనెత్తి యువతను ఆకట్టుకునేలా ప్రసంగం ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్ నుంచి చేవెళ్ల వరకు దారి పొడవునా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. చేవెళ్లను కాషాయమయంగా మార్చేశారు. క్యాలెండర్ను కూడా సమాయత్తం చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 119 అసెంబ్లీ స్థానాల్లోని అన్ని గ్రామాల్లోకి ఈ మధ్య అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్ఛార్జ్లను నియమించింది. అలాగే అన్ని ఇళ్లకు నాయకులు వెళ్లేలా ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించింది. మరో 8 నెలల్లో ఎన్నికలు రాబోతుండటంతో ఇప్పటి నుంచే ప్రచారాన్ని హోరెత్తించేందుకు సిద్ధమైంది. అందులో భాగంగానే అమిత్ షా పర్యటనపై బీజేపీ అంచనాలు పెట్టుకుంది. ఎస్, అమిత్ షా పర్యటన, బీజేపీ బహిరంగ సభకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి చిన్నారెడ్డి లైవ్ ద్వారా మనకి అందిస్తారు. చిన్నారెడ్డి చెప్పండి, ఏ విధంగా జరుగుతున్నాయి సభకు ఏర్పాట్లు? కవిత, ఈరోజు సాయంత్రం 6 గంటల తర్వాత అమిత్ షా ఇక్కడికి రాబోతున్నారు. 5 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి రోడ్డు మార్గం ద్వారా చేవెళ్లలోని బహిరంగ సభకు రాబోతున్నారు. లోక్సభ ప్రవాస యోజన కార్యక్రమంలో భాగంగా ఈరోజు చేవెళ్లలో ఆయన బహిరంగ సభను ఏర్పాటు చేశారు బీజేపీ నాయకత్వం. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వ పథకాలు ఏ విధంగా రాష్ట్రానికి ఎన్ని నిధులు వస్తున్నాయి, ఏ విధంగా అమలు చేస్తున్నారు, ఎవరెవరు లబ్ధిదారులు ఉంటారు అన్న వివరాలను పూర్తి స్థాయిలో అమిత్ షా ఈ సభ ద్వారా ప్రజలకు తెలియజేయబోతున్నారు. ఎందుకంటే చేవెళ్లలో పార్టీ కాస్త వీక్గా ఉందన్న ప్రచారం ఉన్న నేపథ్యంలో అమిత్ షా వస్తే పార్టీ బలోపేతమవుతుంది, కేడర్ కూడా కొత్త జోష్ వస్తున్న అభిప్రాయం బీజేపీ నేతలు వ్యక్తమవుతున్న నేపథ్యంలోనే సుదీర్ఘ చర్చల తర్వాత అమిత్ షా ఈ చేవెళ్లలో పర్యటించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే చేవెళ్లలో ఒక బహిరంగ సభ కంటే ముందే ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేయాలని అమిత్ షా నిర్ణయించుకున్నప్పటికీ బిజీ షెడ్యూల్ వల్ల ముఖ్య నాయకుల సమావేశం వాయిదా పడింది. బహిరంగ సభకు మాత్రమే ఈరోజు పరిమితం అయింది. ప్రధానంగా 1 లక్ష మందితో ఈ సభ నిర్వహించేందుకు బీజేపీ ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. గత 4-5 రోజులుగా ఈ సభ ఏర్పాట్లపైన పూర్తిస్థాయిలో నిమగ్నమై ఉన్నారు. అయితే దీనిపైన బీఆర్ఎస్ పార్టీ సైతం విమర్శలకు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ వస్తుంది. అమిత్ షా రాష్ట్రానికి వచ్చి ఏం చేస్తాడు, మోడీ వచ్చి ఏం చేస్తాడు, అమిత్ షా వచ్చి ఏం చెప్తాడు, ప్రజలకు ఎలా మోసం చేస్తారో చెప్తారా, లేదంటే ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఏ విధంగా మోసం చేస్తున్నారో చెప్తారా అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు మంత్రి సవితేందరెడ్డి సైతం విమర్శించిన నేపథ్యంలో బీజేపీ నేతలు ఏ విధంగా సమాధానం చెప్తారు, వాటికి అమిత్ షా ఎలాంటి సమాధానాలు ఆ విమర్శలకు చేస్తాడన్న అన్నది ఆసక్తి నెలకొందని చెప్పుకోవచ్చు. మన దగ్గర రంగారెడ్డి జిల్లాకు చెందిన మైసూరు ఎన్సీఆర్ ఇన్ఛార్జ్ అందరి శ్రీరాములు నాడు, చెప్పండి ఏ విధమైన సమాధానం మీరు బీఆర్ఎస్ పార్టీ నేతలకు ఇవ్వబోతున్నారు? బీఆర్ఎస్ పార్టీ ఫస్ట్ అర్థం చేసుకోవాలన్నా, కరోనా టైంలో కేసీఆర్ ఫామ్ హౌస్లో వండింది, సబితా ఇంద్రాడి గారు ఇంట్లో ఉంటే నరేంద్ర మోడీ గారు వచ్చి భారతీయ జనతా పార్టీ ఎలా ప్రతి ఒక్కరికి కరోనా అందించిన పార్టీ ఏదని అంటే ఇలా మన నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ పార్టీ ఏమి చేసింది, ఏం మాట్లాడుతుందని చెప్తుంది సబితా ఇంద్రారెడ్డి గారు. ఇవాళ ప్రతి ఒక్కరికి రేషన్ బియ్యం అందిస్తుంది ఇలా భారతీయ జనతా పార్టీ. మీరు ఒకసారి ఆలోచించండి, ప్రతి దాంట్లో ఆయుష్మాన్ భారత్ గతంలో 2018లో వస్తే ఇప్పటివరకు అమలు చేయని కేసీఆర్ గారు ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ ప్రతి ఒక్కరికి అందిస్తుంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద ఎత్తున లిస్ట్ ఉంది, దాన్ని అమిత్ షా గారు వివరించడానికనే ఇవాళ ఈ చేవెళ్ల పార్లమెంట్ పరిధిని ఎంచుకోవడం జరిగింది. అధికారంలోకి రావడాన్ని సంకేతంగా ఈ చేవెళ్ల పార్లమెంట్ నుంచే చెప్పడం అమిత్ షా గారు తీసుకున్న సభ ఇది. ఈ సభకు పెద్ద ఎత్తున ఈ రోజు చెప్తున్న పెద్ద ఎత్తున 1 లక్ష మంది పైగా ఈ సభకు వస్తున్నారు. దాంట్లో సబితా ఇంద్రారెడ్డి గారు నిజంగా మీ స్థాయి మరిచి మాట్లాడుతారు, నిజంగా మీ స్థాయి మరిచి మాట్లాడదు. మీరు మంత్రిగా ఉండి మీరు మహేశం పార్లమెంటులో మహేశం అసెంబ్లీలో మీరు 9 కోట్లు నిధులు తీసుకొచ్చి కాన్సెన్స్ ఫండ్ ఏటా 3 కోట్ల కింద తీసుకొచ్చి ఆర్టీఐ కింద వేస్తే అందులో 6 కోట్ల రూపాయలు వాపసు పోయిన మాట నిజం కదా అడుగుతున్నాం. దానికి సమాధానం చెప్పండి సబితా ఇంద్రారెడ్డి గారు ఇవాళ అమిత్ షా మీద మాట్లాడే ఉందా ఆమెకు? ఆమెకు నిజంగా చెప్పాలంటే
ఒక పార్టీలో గెలిచి ఒక పార్టీలో పోయి ఇలా అవాకులు చవాకులు వెలిసిన సబితాయింద్రారెడ్డి గారు జాగ్రత్త, మీరు ప్రాణాయిత చేవలు ఎక్కడ పోయిందో చెప్పాలి. సబితమ్మ మీరు ప్రాణాయిత చేవలు ఎటు పోయింది? ఇవాళ ప్రాణాయిత చేవలు ఇక్కడ వచ్చిరుంటే ఇక్కడ వికారాబాద్ పరిగి అదేవిధంగా మన మహేశం కందుకూరు మండలాలు ఈ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా చాలా సశశామలమైంది. ఇవన్నీ ఎక్కడ నా మీదకి వస్తాయని ముందే నీ భుజాలు తడుపుకుంటున్నాం. సబితమ్మ జాగ్రత్త, రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండడం ఖాయం, అందులో ఈ 7 అసెంబ్లీలు ఈ పార్లమెంట్ గెలుచుకోవడం ఖాయం. ఆ సభ ఇక్కడ నిర్ణయిస్తున్నాం. ఇదే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బీజేపీ ఈ 7 నియోజకవర్గాల్లో గెలుపొందబోతుంది. ఇందుకు ఈ సభనే నిదర్శనం కాబోతుంది అంటూ కూడా బీజేపీ నేతలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వ పథకాలు, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు రాబోయే రోజుల్లో వచ్చే ఎన్నికలు అంటే 8 నెలలు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో అమిత్ షా సభ ద్వారా ఈ రంగారెడ్డి జిల్లాతో పాటు తెలంగాణ వ్యాప్తంగా కూడా రాబోయే రోజుల్లో మరిన్ని విస్తృతమైన పర్యటనలు చేసేందుకు కూడా బీజేపీ జాతీయ నాయకత్వం ఇప్పటికే ఏర్పాటు పూర్తి చేసింది. ప్రధానంగా కర్ణాటక ఎన్నికలు అవుతున్నాయి. కర్ణాటక ఎన్నికలు పూర్తయిన తర్వాత వచ్చే నెల సెకండ్ వీక్ తర్వాత బీజేపీ నేతలు, అగ్రనేతలు, కేంద్ర మంత్రులు, ఎంపీలు కూడా పెద్ద ఎత్తున తెలంగాణలో పర్యటించబోతున్నారు. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర నాయకత్వం చెప్తున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో మరింత పార్టీ బలోపేతం కోసం మరిన్ని కార్యక్రమాలు అమలు చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్, 11,000 సమావేశాలు నిర్వహించడం జరిగింది. బూత్ స్వశక్తీకరణ కార్యక్రమం చేపడుతున్నారు. ఆ బూత్ స్వశక్తీకరణ ద్వారా గ్రామ గ్రామాన ప్రతి బూత్ లో కనీసం 32 మంది సభ్యులు ఉండే విధంగా ఒక కమిటీలు వేసుకుంటున్నారు. ఈ కమిటీలో ఒకసారి పూర్తయితే సుమారు 34,600 పైగా బూతుల్లో తమ సభ్యులు ఉండాలంటే ఖచ్చితంగా పార్టీ గెలుపొందడం ఖాయబడిన ధీమా మాత్రం బీజేపీ నేతల్లో కనిపిస్తుంది. ఇక ఇప్పటికీ ఆ కార్యక్రమం విస్తృతంగా సాగుతున్న నేపథ్యంలో కేంద్ర మంత్రులు వచ్చే పార్టీకి మరింత బలం చేకూరుతుంది. కేంద్ర మంత్రులు ఈ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ఏం చేయబోతుంది, వివిధ రాష్ట్రాల్లో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాయి, డబుల్ ఇంజన్ సర్కారు ఏ విధమైన ఉపయోగకరంగా తెలంగాణ ప్రజలకు ఉండబోతుంది అన్న వివరాలను కూడా చెప్పబోతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు అమిత్ షా కేవలం ఇక్కడ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలపైన ప్రధానంగా దృష్టి సారిస్తారా, గతంలో చేసిన విధంగానే అవినీతి కుటుంబ పాలనపైన విమర్శనాశాలు సంధిస్తారన్న దానిపైన కూడా ఆసక్తి నెలకొంది. మొత్తానికి 15 రోజుల వ్యవధిలోనే అటు ప్రధాని మోడీ అభివృద్ధి కార్యక్రమం, సుమారు 11,000 అభివృద్ధి కార్యక్రమాలు, రైల్వే ట్రాక్ల ప్రారంభోత్సవం కానీ లేకపోతే జాతీయ రహదారుల ప్రారంభోత్సవం, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి కార్యక్రమాల వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేసి కేసీఆర్ టార్గెట్గా అవినీతి కుటుంబ పాలన అంతమందించే వరకు బీజేపీ ఊరుకోదు అంటూ కూడా ఆయన చెప్పిన నేపథ్యంలో ఈ తాజాగా వస్తున్న అమిత్ షా ఎలాంటి ప్రసంగం చేయబోతున్నారు, ఇప్పటికే కర్ణాటక ఎన్నికల్లో ఎలాంటి గ్యాప్ లేకుండా ప్రచారం నిర్వహిస్తున్న బీజేపీ అగ్రనేతలు తాజాగా తెలంగాణకు సైతం రాబోతున్న నేపథ్యంలో అమిత్ షా పర్యటనపైన మాత్రం సర్వత్రా ఆసక్తి నెలకొంది. బీజేపీ విమర్శలకు ఏమైనా సమాధానం చెప్తారా, తాను అనుకున్నది ఇక్కడ చెప్పి వెళ్తారా అన్న దానిపైన మాత్రం ఆసక్తికరమైన చర్చ అయితే సాగుతుంది. ఖచ్చితంగా ఈ సభ ద్వారా చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో బీజేపీకి ఇప్పటికే కొంత బలం వీక్గా ఉన్నప్పటికీ ఓటర్లు ఉన్నారు కాబట్టి దాన్ని మరింత పెంచుకునే విధంగా ఓటింగ్ శాతం పెంచుకోవడం, 7 నియోజకవర్గాలు తమ బీజేపీ గెలిచే విధంగా రాబోయే రోజుల్లో తమ కార్యాచరణ ఉండబోతున్నట్టు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కవిత.